ನಮಸ್ತಣ್ಣ. ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಅಣ್ಣ. అన్నా నీకు న్యాయం చేస్తామే, భేటీ అవుతాను తీసుకుపోయి. ఏం న్యాయం చేయండి అన్నా, నీ మీద నాకు నమ్మకం పోయింది. కనీసం నీ దగ్గర మాకు స్వతంత్రం లేదు, ఒక స్వేచ్ఛ లేదు, ఒక నియంత్రణ లాగా ప్రవర్తిస్తుంది. నీ దగ్గర ఏం చేస్తాము? ఎట్లయితే ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకున్నాము. కనీసం నేను కొంతమంది ముఖ్యుల మీద మాకు కూర్చోబెట్టి టికెట్ ఫైనల్ చేసినావా? అరే ఎవరు ముఖ్యులు? నువ్వు ఒక నేను రాసుడు కాదు, నాకు నచ్చిన నేను వందిస్తా. నేను నా ఎంపటి జైన్ అని నా దగ్గర ఒక వందలాది వేల మంది, నేను చెప్పిన 10,000 మంది నేను జాతర చేసే కెపాసిటీ ఉంది. బొమ్మక్షేణి కాదు, శ్రీనివాస్ రెడ్డి చేయలేదా, అశోక్ రెడ్డి చేయలేదా, బొమ్మకు రమేష్ చేయలేదా, నేను జైన్ కాలేదా, నేను ఏం చేయాలి చెప్పు. అవునే, నీకు కూడా సీటు పెట్టాం కదా లాస్ట్ దాకా. ఏడు పెట్టావు, ఇచ్చేసుకున్నావు కదా. మూడు దాడులలో ఇచ్చావు, ఒక సీట్ అయితే నీకు పెట్టాం కదా. ఏడు పెట్టలే అన్ని ఇచ్చేసుకున్నావు. తొందర పడకనా? ఏం తొందర పడేది లేదు. నీ దగ్గర నాకు స్థానం ఆ రోజు చెప్పినా ఇదా ఇది రాష్ట్రం అని మమ్మల్ని కూర్చుండే పెట్టినాము. కూర్చుండే పెట్టి ఇప్పుడే వస్తాను పోయినావు. నువ్వు ఏం చేస్తున్నావు? ఇంతకల్ బయటికి రాలే. నీ అటెండర్లతో చెప్పి మాట్లాడితే ఇంకోటకు అనే మాట్లాడకండి. మరి ఆయన అంటే మరి శబ్దాంశాలు పెద్ద మనిషి చెప్పినా నేను చెప్పినా రమేష్ ఎవరికి 15 దినాల కింద రాలే ఆయన రమేష్ ఇది కావాలంటాడు. నీకు ప్రజల చెప్పిస్తాను చెప్పు. అదే ఇల్లు ప్రజల మధ్య ఉండాలా, నీ మధ్య తీసుకుంటు తిరగాలా చెప్పు. డిపెండ్ చెప్పి ప్రజల మధ్య ఉండాలి అంటే ఇప్పుడు నీదంటే పెట్టామన్నా. ఏడో రమేష్ పెట్టాలంటే ఎక్కడికెళ్ళతే చెప్పు. ఇది మరి నువ్వు ఆ మాట చెప్పాలి కదా. చెప్పినాము ఇంటలేడు అట్లా కాదు, సందేశాలు కదా. ఎంతకాలం సందేహం చిన్నపిల్లలు కాదా సందేశం? అట్లా వినండా వినండా, నేను ఒక పెద్ద మనిషిని, అనేక ఉద్యమాలు నాయకత్వాన్ని. నువ్వు ఇప్పటికి మాకు పెద్ద మంచి అట్లా ఇను ఏదంటే అది మాకు. నేను 10వ వాడు నన్ను అడిగినా, 12వ వాడు అడిగినా చెప్పు చెప్పు చెప్పు. నేను నేను రాలే నా టికెట్ కోసం. నేను కేసీఆర్ దగ్గరికి ఏంటి దాన్ని పోయి చెప్తా చెప్పన్నా చెప్తా. నేను ఆల్రెడీ పని రాసేట్టు జరగాలని పోతున్నా. రేపు ఎల్లుండో నీ పైసలు అడిగిన రికార్డులు అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సరే అన్న, ఆ వీడియోలు ఉన్నాయి. వీడియో మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటావు, యాక్షన్ చేస్తాం, పోలీసులు పట్టిస్తావు, నా మీద నిఘా పెడతావు అని నాకు తెలుసు. సరే అన్న, నేను నీకు చేసే దానికి జైలుకి పోవడానికి సిద్ధం, నా ప్రాణం వెళ్ళడానికి సిద్ధం ప్రజల కోసం. సరే అన్న.